సర్వకాల సర్వ అవస్థలయందు స్తోత్రం పొగట్ట అల్లాహకే అంకితం. ఆయన మహోన్నత గుణగణాలకి అర్హుడు, అక్షరుడు, అద్వితీయుడు, ఒకే ఒక్కడు, నిరపేక్షాపరుడు, ఎవరి అవసరం అక్కరా లేనివాడు, సజీవుడు, నిరంతుడు, ఘనాఘనుడు, మహోన్నతుడు, మహితాత్ముడు. సర్వోన్నత సర్వోత్కృష్ట నామాలకి అర్హుడు, సర్వోన్నత గుణాలకి నిలయం. ఆయన తప్ప నిజ ఆరాధ్య దేవుడు ఎవడూ లేడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. నిశ్చయంగా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం ఆయన దాసుడు మరియు అంతిమ ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. విశ్వజనావళి కోసం ఆయన ఆదర్శం సంకల్పంలో ఆదర్శం, సంభాషణలో ఆదర్శం, సదాచరణలో ఆదర్శం, పూర్ణ ఆదర్శం. అల్లాహ్ కృపా కటాక్షాలు ఆయనపై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై, ఆయన సముదాయంపై ఎల్లేడలా కురియుగా. ఈ శుభ సమావేశానికి హాజరైనటువంటి నా భారతీయ పెద్దలకు, భారత యువజనులకు, పిల్లలకు అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం మీపై శాంతి కురియుగాక, అల్లాహ్ కృపా కటాక్షాలతోటి మీరు సదా వర్ధిల్లుగాక. గౌరవనీయులైన పెద్దలు, సభాధ్యక్షులు మరియు పిల్లలు, నేటి నా ప్రసంగాంశం దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచుమన్న. ఇది చెప్పాలా, మాకు తెలీదా, మేము మా దేశాన్ని ప్రేమించడం లేదా అన్న ప్రశ్న అనేది తలెత్తొచ్చు. నిజమే, తల్లిని ప్రేమించమని ఏ శిశువుకి చెప్పని అవసరం లేదు, తండ్రిని సేవించమని ఏ కొడుకుకి ఆదేశించాల్సిన అవసరం లేదు. అయినా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో పలు చోట్ల ఎందుకు ఆదేశించినట్లు, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా ఇస్రాలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాను రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ اغْفِرْ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا. నీ ప్రభు తీర్మానం చేసేశాడు. ఏమని తీర్మానం చేశాడండి? ఆయన్ను తప్ప ఎవ్వరిని ఆరాధించకూడదు. తల్లి తండ్రుల ఎడల మంచిగా వ్యవహరించాలి,
వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముదిమి దశకు ముసలి దశకు చేరుకుని ఉన్నట్లయితే పల్లెత్తు మాట ఉఫ్ అన్నటువంటి పల్లెత్తు మాట దీనికన్నా చిన్న పదం ఉపయోగించే అవకాశం ఉన్నట్లయితే అల్లాహ్ దాన్ని కూడా ఉపయోగించేవాడు. ఉఫ్ అన్న పల్లెత్తు మాట కూడా మీరు అనకూడదు. వారి కోసం వినయం నిండిన మీ భుజాలను కారుణ్యంతో వంచండి. సదా వారి కోసం మీరు దువా చేస్తూ ఉండండి. ఓ అల్లాహ్, ఓ నా ప్రభువా, ఎలాగైతే వారు నన్ను బాల్యంలో ప్రేమతో వాత్సల్యంతో పెంచి పోషించారో నువ్వు కూడా అటువంటి కరుణనే అటువంటి వాత్సల్యాన్ని వారిపై కురిపించు స్వామి. సూరే లుక్మాన్లో ఈ ఆదేశం మనకు కనబడుతుంది. సూరాల్లో మనకి ఈ ఆదేశం కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? ఎందుకు అన్నిసార్లు అల్లాహ్ సుబ్హానహు తాలా జననీ జనకుల్ని ప్రేమించమని, జననీ జనకుల్ని సేవించమని, వారిని గౌరవించమని అని ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు అంటే మనిషి మరుపుకి గురవుతాడు గనక, మనిషి విస్మరణకు లోనవుతాడు గనుక, చేసిన ఉపకారాన్ని తిన్న ఉప్పును మరచిపోతాడు గనుక. అదేవిధంగా మనం జన్మించిన ఈ గడ్డను, మనం పుట్టిన ఈ నేలను, మనం శ్వాస పీల్చుకుంటున్న ఈ దేశాన్ని ప్రేమించాలి, ఆ ప్రేమను పంచాలి, ఆ ప్రేమనే విశ్వవ్యాప్తం చెయ్యాలి అని గుర్తు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నిసార్లు తల్లిదండ్రులను సేవించండి, తల్లిదండ్రుల యొక్క సేవలోనే మీకు స్వర్గం ఉంది, నాకమైన నరకమైన వారే, స్వర్గమైన నరకమైన వారే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తన ప్రవక్త ద్వారా తెలియజేసినప్పటికీ అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరిపూర్ణ ఆదర్శంగా నమ్ముతూ కూడా ఖురాన్ గ్రంథాన్ని భక్తి ప్రపత్తులతో కళ్ళకు అద్దుకుంటూ కూడా మనలో ఎంతో మంది తమల్ని కని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలను కనికరం లేకుండా కర్కశత్వంతో క్రూరత్వంతో
తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలకు తరలించేస్తున్నారు. ఇదే స్థితి బహుశా దేశాన్ని ప్రేమించండి, ఆ ప్రేమను పంచండి, ఆ ప్రేమను పెంచండి అని గుర్తు చేయకపోతే బహుశా ఈ జనులు దేశాన్ని కూడా అనాథాశ్రమానికి తరలించే యొక్క ప్రమాదం ఉంది. గనుక దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని చెప్పాల్సి వచ్చింది, గుర్తు చేయాల్సి వచ్చింది. గౌరవనీయులైన పెద్దలారా, అభిమాన యువకుల్లారా, రేపటి భావి భారత పౌరుల్లారా, ఈ దేశం మనది. ఈ దేశానికి సంబంధించిన ప్రతి ప్రాంతం మనది. ఒకే ఒక్క రోజు మిగిలింది. స్వాతంత్రం మనకు వచ్చి 70 వసంతాలు పూర్తి కాబోతున్నాయి. రేపే 15 ఆగస్ట్, దేశంలోని వీధి వీధిన, వాడవాడన, రాష్ట్రంలోని జిల్లాల్లో, జిల్లాల్లోని ప్రతి ప్రాంతంలో 3 నెలల జెండా సగర్వంగా తలెత్తుకుని ఎగిరే రోజు. అది చూసినప్పుడు భారతీయుడైన ప్రతి పౌరుని హృదయంలో దేశాభిమానం పెళ్ళుముకుతుంది. గుండె దాటిన ఆ అభిమానం జై హింద్ అని సెల్యూట్ కొడుతోంది. సెల్యూట్ కొట్టాలి. ఎప్పుడు సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడిన తర్వాత దేశమంటే మట్టి కాదని, మనుషులని గ్రహించిన తర్వాత సెల్యూట్ కొట్టాలి. జయ అనాలి. ఎవరికి? ఎవరైతే దేశ సరిహద్దుల్లో దివారాత్రులు పరిశ్రమిస్తూ దేశాన్ని రక్షిస్తున్నారో అక్కడి సేనాధిపతులకు మనం సెల్యూట్ కొట్టాలి. తన వారిని, తన ప్రాంతాన్ని, ఆలు బిడ్డల్ని, ఆస్తిపాస్తుల్ని, ఆశయాల్ని, ఆశల్ని సంపుకొని కేవలం మన కోసం, మన రక్షణ కోసం, మన బాగు కోసం, మన భవిత కోసం, దేశం కోసం బతకడానికి కాదు, ఏ క్షణమైనా సావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడికి మనం సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టాలి. దేశ రాజ్యాంగాన్ని అవినీతి పాలు చెయ్యకుండా నిజాయితీగా కాపాడుకుంటున్న ప్రతి రాజకీయ నాయకుడికి సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టాలి. ప్రాంతీయ పరంగా ప్రశాంత వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేసుకునే ఏర్పాటు చేసిన యొక్క పోలీస్ శాఖకు మనం సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టాలి. నిజాయితోటి తన దేశం తన కోసం ఏం చేసింది అని చూడకుండా, నేను నా దేశం కోసం ఏం చేశానని ఆత్మ సమీక్ష కలిగిన ప్రతి భారతీయ పౌరుడికి మనం సెల్యూట్ కొట్టాలి. అవును, ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇట్టే రాలేదు. ఒకరి కోసం ఒకరు పోరాడితే, ఒకరి కోసం 10 మంది పోరాడితే, 10 మంది కోసం ఒకరు పోరాడితే వచ్చినది కాదు స్వాతంత్ర్యం. అందరి కోసం అందరూ అన్నీ మరచి
కులాన్ని మరచాం, మతాన్ని మరచాం, ప్రాంతాన్ని మరచాం, భాషని మరచాం, సొంత స్వార్థాన్ని ప్రయోజనాల్ని మర్చాం, ఎత్తుకెదిగి త్యాగం చేశాము గనుక మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కరెక్ట్గా 2 నెలల తర్వాత పానీపత్ అన్న ప్రాంతంలో గాంధీజీ చెప్పిన యొక్క మాట ఏమిటంటే, భావి తరాలకు స్వాతంత్రం వచ్చిందన్న మాట చాలా చిన్నదిగా అనిపించచ్చు, అయితే వచ్చిన స్వరాజ్యాన్ని కాపాడుకోవడం, దాన్ని సంరక్షించుకోవడం చాలా క్లిష్టతరమైన అంశమని ఆనాడే జాతిపిత అయిన గాంధీ గారు పేర్కొన్నారు. మనకు ప్రాప్తించిన ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఒకటే మార్గం, అదే త్యాగం. త్యాగం త్యాగం దెందులో చూపించాలి, త్యాగం తనువులో చూపించాలి, త్యాగం ధనంలో చూపించాలి, త్యాగం సంపదలో చూపించాలి, త్యాగం సమయంలో చూపించాలి. ఎవరి కోసం చెయ్యాలి త్యాగం? త్యాగం తన కోసం చెయ్యాలి, త్యాగం తన వారి కోసం చెయ్యాలి, త్యాగం పరాయి వారి కోసం చెయ్యాలి, త్యాగం దేశం కోసం చెయ్యాలి, త్యాగం ఆశయాల కోసం చెయ్యాలి, త్యాగం తాత్కాలిక ప్రయోజనాల కోసం చెయ్యాలి, త్యాగం శాశ్వత గమ్యాల కోసం చెయ్యాలి. త్యాగం దేన్ని త్యాగం చెయ్యాలి? మన కోరికల్ని త్యాగం చెయ్యాలి, మన ఆశయాల్ని త్యాగం చెయ్యాలి, మనసైన మన మార్గాల్ని త్యాగం చెయ్యాలి. త్యాగాల పచ్చ తోరణాలతో సమాజం అనేది నిండినప్పుడే ప్రశాంతత అనేది చోటు చేసుకుంటుంది, అన్యద శాంతి ఉంటుంది దేశంలో, అన్యదా కూడా శాంతి ఉంటుంది. అయితే ఆ శాంతి ఏమిటో తెలుసా? ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధం కాకపోతే, ఒకరి తలల్ని ఒకరు తెగ నరుక్కునేందుకు సిద్ధపడితే శాంతి లభిస్తుంది. అదే ఆ శాంతి ఏమిటో తెలుసా? శ్మశాన శాంతి. ఎవ్వరూ ఉండరు దాన్ని ఆస్వాదించడానికి. మనం కోరుకుంటున్నది ఇటువంటి శాంతినా? మనం కోరుకుంటున్నది ఇటువంటి ప్రశాంతతనా? మనం కోరుకుంటుంది ఇటువంటి ప్రగతినా? దీనికోసమా మన పెద్దలు మనకు స్వాతంత్రాన్ని ప్రసాదించింది? రేపు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ముస్లిములైన మనల్ని స్వాతంత్ర విషయమే అడగడా, ప్రశ్నించడా? మన స్వాతంత్రాన్ని, మన స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించామా అని లెక్క చెప్పుకోకుండానే మనం అనేది ఆ లెక్కల ఘడియను దాటేయగలమా? ఎవరిలోనైనా ఈ సత్తా ఉందా? లేదు అంటే అల్లాహ్ ప్రసాదించిన ఈ స్వేచ్ఛను, ఈ స్వాతంత్రాన్ని, ఈ వరానుగ్రహాన్ని మనం గుర్తించాల్సి ఉంది, గౌరవించాల్సి ఉంది, బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్రీడమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. స్వేచ్ఛ స్వాతంత్రం అంటే బాధ్యత. బాధ్యతారహితమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు పిచ్చోడి చేతిలో రాయి, తద్వారా ఎవరి కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయో, ఎవరి ఇల్లు అనేవి కాలుతాయో, ఎక్కడ మత యొక్క కలహాలు చోటు చేసుకుంటాయో, ఎక్కడ మారణ హోమాలు రగులుకుంటాయో ఎవరు చెప్పలేరు. మానవత్వం అనేది మంటగలుస్తుంది. ఆ మానవత్వాన్ని మనం కాపాడుకోవాలి అంటే, మానవీయ లక్షణాలతో మనం జీవించాలి అంటే మనలో త్యాగగుణం ఉండాలి. గౌరవనీయులైన పెద్దలారా, మీలో చాలామంది రైతు కుటుంబానికి చెందిన వారై ఉండొచ్చు. రైతు పొలంలో విత్తనం చల్లుతాడు, చల్లిన తర్వాత నీరు పోస్తాడు, తర్వాత ఓపిగ్గా ఎదురు చూస్తాడు. అలా విత్తనం చల్లిన ప్రతి వ్యక్తి ఆ విత్తనం మొలకెత్తాలని, అది మహావృక్షంగా ఎదగాలని, ఆ వృక్షం ద్వారా సుమధుర ఫలాలు తనకు అందాలని ఆశించడంలో తప్పు లేదు.
ఆశిస్తారు కూడా. అయితే వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందా? భూమి సారాన్ని బట్టి మొలకెత్తే సామర్థ్యం అనేది అన్ని విత్తనాల్లో ఉన్నప్పటికీ కొన్ని భూమిలో సమాధి అయిపోతాయి, మరికొన్ని కుళ్ళిపోతాయి, మరికొన్ని గద్దెలకు కాకులకు పక్షులకు ఆహారంగా మారుతాయి, కొన్ని విత్తనాలు మొలకెత్తుతాయి, మహావృక్షంగా ఎదుగుతాయి, మధుర ఫలాలను అందిస్తాయి. కనుక ఒక్కో సమయంలో మనకు అనిపించచ్చు మనం పడే శ్రమ మనం పడే కష్టం దానికి తగ్గ ప్రతిఫలం మనకు దక్కడం లేదు అని. మన శ్రమకు తగ్గ ప్రతిఫలం మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది సమయం మీద ఆధారపడి ఉంటుంది, ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది, అవసరం మీద ఆధారపడి ఉంటుంది. అయినా సరే బతుకు తప్పదు, బతక తప్పదు, బతకాలి. ఈ దేశ యొక్క అభివృద్ధిని మనం కాంక్షిస్తున్నట్లయితే కష్టాన్ని భరించాలి, దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని సహించాలి. అయితే ఉద్యమించకూడదా? చెడుని అంతమొందించే ప్రయత్నం చేయకూడదా? చెయ్యాలి. మనం మన దేశాన్ని స్వర్ణ దేశంగా మార్చుకునే స్థాయికి ఎదగాలి. మనం మన దేశాన్ని హరిత దేశంగా మార్చుకునే యొక్క స్థితికి ఎదగాలి. లేదంటే దేశం నిర్జలమవుతుంది, దేశం నిర్జీవమవుతుంది, దేశం నిషీధమయమవుతుంది. చీకటి తప్ప వెలుగుకి చోటుండదు, మృగత్వానికి తప్ప మానవత్వానికి చోటుండదు, పగకి తప్ప ప్రేమకి చోటుండదు. మనం పరస్పరం ఒండొకరి గురించి మాట్లాడుకొని విడిపోయే తరుణం కాదిది. పరస్పరం కలిసి కూర్చొని వారు ఏ మతానికి చెందినవారైనా సరే, ఏ భాష మాట్లాడేవారైనా సరే, ఏ రూపు రంగు కలిగిన వారైనా సరే, ఏ మత విశ్వాసాలు కలిగిన వారైనా సరే, గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే బృందావనంలో రకరకాల పూలున్నట్లయితే చూపరులు కూడా ముచ్చటేస్తుంది. ఒకే రకమైన పూలుని ఎంతకాలమని చూస్తారు. కనుక భారతదేశం అనే ఈ శుభవనంలో పుట్టిన ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ, ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి పండు, ప్రతి వృక్షం విలువైనదే. దేన్ని మనం చులకన చేసి చూసినా ఆ ఉద్యానవనపు యొక్క అందాన్ని హరించిన వారవుతాం, ఆ ఉద్యానవనంలో చోటు చేసుకునేక ఆ పువ్వులను సంహరించిన వారవుతాం.
అలా కాకుండా ఒకరి సిద్ధాంతంతో మనం ఏకీభవించకపోయినా, ఒకరి యొక్క మత విశ్వాసాలు మనకు నచ్చకపోయినా, ఒకరి యొక్క రాతారీతులు మనకు అర్థం కాకపోయినా, మనం కలిసి కట్టుగా జీవించాల్సిన ఆవశ్యకత ఉంది. కవి శ్రేష్ఠులు అల్లామా ఇక్బాల్ రహ్మతుల్లాహ్ అలైహి యొక్క మాటను మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే, మజ్హబ్ నహీ సికాతా ఆపస్ మే బైర్ రఖనా, ఏ మతమైనా బోధించదుగా దేశాన్ని రూపుదిద్దుదాం భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్నారు ఆయన. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క సాంప్రదాయం వెలుగు చీకట్లు ఉండాలి అన్నది. అల్లాహ్ సుబ్హానహు వతాలా సాంప్రదాయం సత్య అసత్యాలు ఉంటాయన్నది. అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క సాంప్రదాయం విశ్వాసులు అవిశ్వాసాలు అవిశ్వాసులు ఉంటారన్నది. అది వేరే విషయం. సత్యానికి విజయం లభిస్తుంది, ధర్మం విజయడంకా భోగిస్తుంది. అయితే సత్యంతో పాటు అసత్యం కూడా ఉంటుంది, వెలుగుతో పాటు చీకటి కూడా ఉంటుంది, విశ్వాసితో పాటు అవిశ్వాసి కూడా ఉంటాడు. అంత మాత్ర అఫ అంత తుక్రిహు, వారు విశ్వసించినంత మాత్రాన వారిని నువ్వు అసహించుకుంటావా అని స్వయంగా ఆ విశ్వప్రభువే సెలవిస్తున్నప్పుడు, వారు కూడా అల్లాహ్ దాసులే కదా, వారు అవిశ్వాస స్థితిలో ఉన్నారు కనుకే వారిని ధర్మ మార్గం వైపు పిలిచే యొక్క భాగ్యం మనకు దక్కింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవార్త అందుకునే యొక్క అదృష్టం కూడా మనకు కలిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీవించారు చల్లని దీవెన. ఆ దీవెన ఏమిటో తెలుసా? ఆ దీవెనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దీవెన. నద్దరల్లాహు ఇమ్రాన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక. ఎవరా వ్యక్తి, ఏం చేశాడు, ఏ ఘనకార్యం చేశాడు, ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతగా అతన్ని పొగడేస్తున్నారు, దీవించేస్తున్నాడు, చేసిందేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సమిఅ మఖాలతి, తను నా నుండి ఒక హితవును గ్రహించాడు, దాన్ని రక్షించాడు, తర్వాత యథావిధిగా తీసుకెళ్ళి ఇతరుల వరకు చేరవేశాడు. చేరవేసిన ఆ వ్యక్తి సదా సుభిక్షంగా ఉండుగాక. మరి ఎవరినైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీవించారో, ఎవరి కోసమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారో, వారు పాడవ్వడం అనేది జరుగుతుందా? వారి జీవితం దుర్భరం అవ్వడం అనేది జరుగుతుందా? ఎంత మాత్రం కాదు. కనుక మనం ప్రతి యొక్క ప్రతికూల అంశాన్ని అనుకూలంగా మలుచుకోవాలి. ప్రతి ప్రతికూల అంశంలో మనకు పనికొచ్చే యొక్క అనుకూల అంశం దాగి ఉంటుంది. రుబ్బ దార్రతి నాఫి అన్నట్టు, ప్రతి కీడులో ఒక మేలు ఉంటుంది అన్నట్టు మనం ఖచ్చితంగా నమ్మి మనతో పాటు నివసిస్తున్న యొక్క అన్య మతస్థులతో సోదర భావంతో సహిష్ణుతా భావంతో మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన దేశం ఆనందాల హరిబిల్లు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గౌరవనీయుల పెద్దల్లారా, మనమందరం భారతీయులం. భారతదేశం మనందరిది, అల్లాహ్ దాసులం మనం. గర్వపడదాం, ముస్లిం అయినందుకు గర్వపడదాం, భారతీయులుగా పుట్టినందుకు గర్వపడదాం, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారమైనందుకు గర్వపడదాం, తెలుగోళ్ళమైనందుకు గర్వపడదాం, రాయలసీమకి చెందిన వాళ్ళమైనందుకు గర్వపడదాం, కడప గడపకు చెందిన వారమైనందుకు గర్వపడదాం, ఈ ఊరికి చెందిన వారమైనందుకు గర్వపడదాం, ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గర్వపడదాం. అయితే
గర్వపడేంతటి ఘనకార్యం చేసి గర్వపడదాం. ఊరికే బీరాలు పోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనం ఒక మేలు చేయాలి, ఆ మేలు వల్ల మన పొరుగు వానికి మంచి జరగాలి, మన ఊరికి మంచి జరగాలి, మన గ్రామానికి మంచి జరగాలి, మన మండలానికి మంచి జరగాలి, మన రాష్ట్రానికి మంచి. జరగాలి, పూర్తి దేశానికే కాదు ప్రపంచానికి మంచి జరగాలి. సంకల్పం చేసుకోవాలి. అల్హమ్దులిల్లా, మనం విశ్వసించే ధర్మం ఎలాంటిది అంటే కేవలం కేవలం సంకల్పానికే అల్లాహ్ సుబ్హానహు వ తాలా పుణ్యాన్ని ప్రసాదించేస్తాడు.
అదే మనం ఆ పుణ్య కార్యాన్ని
శ్రీకారం చుట్టినట్లయితే ఒక సత్కార్యానికి బదు పదింతలు 700 ఇంతలు దానికి మించింది కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రసాదించగలడు. అందులో సందేహం లేదు. అల్లాహ్ నిధి నిక్షేపాల్లో ఎటువంటి కొరత లేదు. హదీస్ ఖుదసిలో అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు మీకు పూర్వం గతించిన వారు ఇక మీదట ప్రళయం వరకు వచ్చే వారందరూ కలిసి మీలోని మనుషులే కాదు జిన్నాతులు కూడా కలుపుకోండి, వారందరూ కలిసి ఒక మైదానంలో పురోగై మీకు మీలో ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ అల్లాహ్ను వేడుకున్నా మీ అందరికీ కావాల్సిన వరాలను అల్లాహ్ సుబ్హానాహు తాలా అందరికీ పంచిపెట్టినా అల్లాహ్ నిధి నిక్షేపంలో సముద్రంలో సూది ముంచి ఎత్తితే ఎంతైతే కొరత ఏర్పడుతుందో అంత కొరత కూడా ఏర్పడదు. అటువంటి యొక్క అనుగ్రహ ప్రదాత అల్లాహ్ సుబ్హానాహు తాలా. అలాంటి ప్రదాతను పెట్టుకున్న మనం ఒకరిని ప్రేమించే విషయంలో, ఒకరిని అభిమానించే విషయంలో, ఒకరిని సేవించే విషయంలో, ఒకరి కోసం త్యాగం చేసే విషయంలో ఎప్పుడు ముందుండాలే కానీ వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. నిజంగా ఇదే విషయాన్ని సజ్జనులైన మన పూర్వీకులు రుజువు చేసి చూపించారు కూడా. కొన్ని పేర్లు నేను మీకు వినిపిస్తాను అభిమాన సోదరుల. దేశం కోసం త్యాగం చేసిన ధనులు ఎందుకు నేను వినిపిస్తున్నాను అంటే, ఈరోజు మనం వాపోతున్నాం, బాధపడుతున్నాం, బాగా అనేది ఇబ్బంది పడిపోతున్నాం. అదేమిటంటే దేశంలో ఉన్న నాయకులు మా సేవల్ని గుర్తించడం లేదు, మమ్మల్ని గుర్తించడం లేదు, మా హక్కుల్ని కాజేస్తున్నారు, మా హక్కుల్ని రాజేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఓకే, ఉండొచ్చు వాస్తవం. అయితే మనమంతు ప్రయత్నం చేస్తున్నామా? భారత స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టుని పురస్కరించుకొని మనం ఆ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఆ త్యాగధనుల్ని స్మరించుకుంటున్నామా? వారి గురించి కరపత్రాలు ప్రచురించి పుస్తకాలు లాంటివి మనం ప్రింట్ చేసి ప్రజాబాహుళ్యంలో తీసుకెళ్ళి వాటి చైతన్యవంతుని చేసే ప్రయత్నం మనం చేస్తున్నామా? విశ్వాసానికి సంబంధించిన వరకు దానికి అగ్రపీఠం ఉంది, సందేహం లేదు. దానికి సంబంధించిన కరపత్రాలను ప్రింట్ చేయాల్సిందే, పుస్తకాలను ప్రజాబాహుళ్యంలో తీసుకెళ్లాల్సిందే. అయితే మన ఉనికిని కాపాడగలిగే యొక్క మరో కార్యం కూడా మనం చేయాలి. అదే ఎవరెవరైతే తమ జీవితాలను త్యాగం చేసి, తమ సంపదలను త్యాగం చేసి, తమ వారిని త్యాగం చేసి సర్వాన్ని దేశానికి అర్పించి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారో వారిని కూడా మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక చాలామంది అనేది దేశం కోసం త్యాగం చేసిన వారు ఉన్నారు. కొందరిని మాత్రమే నేను పేర్కొంటాను. సిరాజుద్దౌలా, మీర్ ఖాసిం, షా ఆలం, టీటు మీర్, హాజీ షరియతుల్లా, టీపు సుల్తాన్, బహదూర్ షా జఫర్, బేగం హజరత్ మహల్, బేగం అజీజున్ ఖాన్, బహదూర్ ఖాన్, మౌలవీ అల్లావుద్దీన్ రహమతుల్లా, సయ్యాని బద్రుద్దీన్ తయ్యిబ్జీ, అబుల్ కలాం ఆజాద్, మౌలానా ఉబైదుల్లా సింధి, హకీం అజ్మల్ ఖాన్, అష్ఫాకుల్లా ఖాన్, అమీర్ హైదర్ ఖాన్, షౌకత్ ఉస్మానీ, ఖమ్రుల్ ఇస్లాం, హాజిరా ఆపా, ఇలా చెప్పుకుపోతే 200 కాదు, 2000 కాదు, దానికి మించిన త్యాగధనులు ముస్లింలు దేశం కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ప్రాణాలు విడిచి ఇతరుల్లాగే మేము కూడా మీతో పాటు ఉన్నాము అని చాటి చెప్పిన వారు ఉన్నారు. మరి అలాంటి వారి యొక్క జీవితాల్ని చదవాల్సిన, వారి గురించి తెలుసుకోవాల్సిన అటువంటి యొక్క స్ఫూర్తిని మనలో నింపుకొని మనము సైతం దేశం యొక్క బాగు కోసం, దేశం యొక్క భవిత కోసం పాటుపడాల్సిన అవసరం లేదా? గౌరవనీయ పెద్దలారా, నెహ్రూ గారు ఒక మాట అన్నారు. అదేమిటంటే, నీ దేశం ప్రశాంతంగా ఉండాలంటే పొరుగు దేశం ప్రశాంతంగా ఉండనంత వరకు అది సాధ్యం కాదండి. అలాగే నేను, నా పిల్లలు,
నా భార్య వీటి వరకు నేను చూసుకుంటాను, నా ఇల్లుని నేను పరిశుభ్రపరచుకుంటాను, నేను అంత అత్తరు గిత్తరు అన్ని జల్లుకొని సువాసన యొక్క గుబాళింపులతోటి నేను అనేది జీవిస్తాను అంటే సమాజాన్ని నేను పట్టించుకోను, ఇంటి బయట ఎంతటి కంపున్నా నేను పట్టించుకోను, నా ఒంటి కంపుని నా ఇంటి కంపుని కూడా తీసుకెళ్ళి వీధిలో పడేస్తాను అంటే ఆ ఊరు మొత్తం రోగ బారిన పడినప్పుడు నా ఇల్లు సురక్షితంగా ఉంటుందా చెప్పండి? నా వారు సురక్షితంగా ఉంటారా? అలా స్వార్థంగా ఆలోచించిన నేను సురక్షితంగా ఉంటానా? కాదన్నప్పుడు ఇతరులు సురక్షితంగా ఉంటేనే నేను కూడా సురక్షితంగా ఉంటాను అన్న యొక్క స్పృహ మనలో ఉండాలి. అలాంటి వాతావరణాన్ని మనం సృష్టించాలి, అలాంటి యొక్క సుహృద్భావానికి మనం పాటుపడాలి. దానికోసం మనం ఎన్నిసార్లు ఇతరులతో కలిసి కూర్చున్నా, ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎన్ని విధాల యొక్క పథకాలు మనం ప్రవేశపెట్టినా తప్పు లేదు. అయితే ఓటీ కోసం, ఓటు కోసం, నోటు కోసం ఎవరైతే ప్రాకులాడుతారో వారిని వదిలిపెట్టండి. ధీటైన యొక్క నాయకుల్ని మనం ఎంచుకోవాల్సి ఉంది. ఎవరైతే మన దేశ యొక్క గౌరవాన్ని ఇంకా వన్నె తెచ్చి పెడతారో, ఎవరైతే మనల్ని పరస్పరం కలిపి ఉంచుతారో, ఎవరైతే మన మధ్యన ప్రేమానురాగాల మానవత్వపూర్వక మందారాల్ని పూయించే ప్రయత్నం చేస్తారో, అటువంటి యొక్క నాయకుల్ని అధినాయకుల్ని వారు ఏ వర్గ్యులైనా సరే ఎంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది నేడు మునుపటి కన్నా ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయుల పెద్దలారా, అభిమాన యొక్క యువకుల్లారా, చివరి యొక్క రెండు మూడు మాటలు చెప్పి నేను నా యొక్క చోటుని తీసుకుంటాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, మల్లం యర్హం సగీరన వలం యారిఫ్ హక్క కబీరన ఫలైస మిన్నా. ఎవరైతే మాలోని పిల్లలపై కరుణ చూపారో, మరెవరైతే మాలోని పెద్దల హక్కుని గుర్తించారో వారు మా వాళ్ళు కారు అన్నారు ప్రవక్త సల్లల్లాహు. కనుక మనం పిల్లల్ని ప్రేమించాలి, పెద్దల్ని గౌరవించాలి, అనాథల్ని ఆదరించాలి, వితంతువుల్ని ఆదుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట వారు ఎవరన్నది కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట అనాథల బాగు కోసం, వితంతువుల బాగు కోసం, అలాగే వికలాంగుల భవిత కోసం ఎవరైతే పరిశ్రమిస్తారో, ఎవరైతే కష్టపడతారో వారి ఉపమానాన్ని తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, వారు నిరంతరం ఉపవాసాలుండే, నిరంతరం ప్రార్థనలు చేసే, నిరంతరాయంగా దైవ మార్గంలో పోరాడే యొక్క యోధులతో సమానమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక మనం కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాల్సి ఉంది, మానవత్వపు యొక్క మందారాల్ని పూయించాల్సి ఉంది. ఆ నిమిత్తం మీ అందరి సహకారం ఉంటుందని, ఆ నిమిత్తం మీరందరూ ప్రతిస్పందిస్తారని, ఆ నిమిత్తం స్ఫూర్తి మీరందరిలోనూ రాజేసుకుంటుందని, ఆ నిమిత్తం అనేది మీరు ఇన్షాల్లా ఉద్యుక్తులవుతారని, ఆ నిమిత్తం ఉద్యమం లేవదీస్తారని, ఆ నిమిత్తం అనేది మార్పుకి శ్రీకారం చుడతారని గట్టి నమ్మకంతో నా యొక్క ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم. السلام عليكم.